నేను అనేక ప్రశ్నలు లేవనెత్తిన. మీరు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం వాళ్ళ జనాభా ఎంతో మీకు తెలుసు. ఇలా 17% ఎస్సీల జనాభా ఉంటుంది, 9-10% ఎస్టీల జనాభా ఉంటుంది, 12% మైనార్టీల జనాభా ఉంటుంది, ఇవాళ బీసీల జనాభా 50% పైబడి ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా 0.2 ఉన్న మీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారితో సహా ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? ఇవాళ ఎస్సీలలో ఉండేటువంటి 17% ఎవరైతే నిజంగా పేదరికంలో మగ్గిందో, ఎవరికైతే అధికారం అవసరం ఉందో, ఆ వర్గాలకు మీరిచ్చిన మంత్రివర్గంలో స్థానం చోటు ఒకసారి మాదిగకు లేదా ఒకసారి మాలకు తప్ప 0.2 ఉన్న మీకేమో 4 ముఖ్యమంత్రి గారితో పాటు 4 మంత్రి పదవులు, వాళ్ళకు మాత్రం ఇచ్చింది ఒకే ఒక మంత్రి పదవి. మీరు అన్నారు ఆనాడు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి మీరు చెప్పింది. మేం చెప్పలే, కేసీఆర్ గారు మాట తప్పడు, అవసరమైతే తల నరుక్కుంటాడు తప్ప ఎక్కడ కూడా తల మంచడని చెప్పి మీరే చెప్పారు కదా. దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చినావు, నెల రోజులనే 2 నెలలనే తీసేసినావు. ఇవాళ మంత్రివర్గంలో ఇచ్చేటువంటి స్థానం కది చివరికి ఈ రాష్ట్రానికి ఫలితాలు అందించేటువంటి కేంద్రం ముఖ్యమంత్రి గారి ఆఫీస్, సీఎంఓ ఆఫీస్. సీఎంఓ ఆఫీస్ అన్ని వర్గాలకు, అన్ని జాతులకు ఒక భరోసనిచ్చేటువంటి కేంద్రం, ఫలితాలను పంపు చేసేటువంటి కేంద్రం, పంపే కేంద్రం కాబట్టి అక్కడ గత 8 సంవత్సరాలుగా ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పి అడిగిన నేను, ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పి అడిగిన, ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ని ఆఫీసర్ ఉన్నాడని అడిగిన, ఒక్క మైనార్టీ ఆఫీసర్ మీద ఉన్నాడని చెప్పి అడిగిన. నిన్న నిజంగా ఒక హుజురాబాద్ బై ఎలక్షన్, ఒక ఈటల రాజేంద్ర గారిని ఓడగొట్టాలనేటువంటి కుచ్చితపు బుద్ధితో చేసినటువంటి పనులు ఏవైతున్నాయో, తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో నిజంగా నా జాతికి, నా రాష్ట్రానికి కొంచెం అక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఆ ఫలితాలు వాళ్ళకు అందుతున్నందుకు నేను గర్వపడతా ఉన్నా. నా ఎమ్మెల్యే పదవి రాజీనామా కంటే కూడా వస్తున్న ఫలితాలను చూసి గర్వపడుతున్నాను నేను. ఇవాళ ఇక్కడ మొట్టమొదటిసారిగా బొజ్జా తారకం గారి అబ్బాయిని ఇవాళ మీరు సీఎంఓ ఆఫీసులో పెట్టుకున్నారు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఒక బొజ్జా తారకం గారి కొడుకును మాత్రమే సీఎంఓ ఆఫీసులో పెట్టుకోవడం కాదు, మీరు ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి, మీరు ఒక బీసీఐఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి, మీరు ఒక మైనార్టీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టుకోవాలి. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఎస్సీల జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాతిపదిక పైన దాదాపు 3-4 మంత్రి పదవులు చోటు సంపాదించుకునే అక్కడ ఉంది కాబట్టి తక్షణమే ఆ జాతికి మంత్రి పదవులలో కూడా స్థానం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ మీరు ఈ 1,70,000 కోట్ల రూపాయలు, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, నేను అబద్ధాలు చెప్పా, నేను మీకు ఎక్కడంటే అక్కడ మీరు పంపించిన బృందంతో నేను చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నా, నేను ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నా. మీ దగ్గర సంవత్సరానికి అన్ని ఖర్చులు పోను, ఎస్సీల కోసం మరీ ముఖ్యంగా ఈ దళిత బంధు ప్రోగ్రాం కోసం సంవత్సరానికి ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయించగలిగే సత్తా నీకుందానని చెప్పి అడుగుతున్నాను. ఒకవేళ మీరు చెప్పినట్టుగా 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టినప్పటికి కూడా 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే 17 సంవత్సరాలు కావాలి. మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజానీకం 5 ఏళ్ల కోసం అధికారం ఇచ్చింది తప్ప 17 ఏళ్ల కోసం అయితే అధికారం ఇవ్వలేదు. ఆ 5 ఏళ్లలో 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ఉంది, 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టే డబ్బు ఎంత మీరు నిజాయితీగా చెప్పాలని చెప్పి కోరుతున్నా. ఇవాళ 100% నేను ఇవాళ ఘంటాపథంగా చెప్పదలుచుకున్నా. కేవలం హుజురాబాద్ బై ఎలక్షన్ల కోసం దళితుల మీద ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల మీద ప్రేమతో మొన్న హైటెక్ సిటీ దగ్గర భూములు అమ్మితే 2,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. 2,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 2,000 కోట్ల రూపాయలను ఈ హుజురాబాద్లో ఎలక్షన్ల సందర్భంగా పంచి ఓటు దండుకోవాలని చెప్పి ఒక పథకం వేసింది కేసీఆర్. కానీ అక్కడ కూడా ఆగమైపోయింది. ఇవాళ కోర్టు తీర్పిస్తాంది, మీరు అమ్మిన భూమి అది చెల్లే ఆస్కారం లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపసియ్యమని చెప్పి కోరింది. అందువల్ల వాసాల మరిలోనే ఆ 17 మందికి ఇచ్చిన డబ్బులు ఇంతవరకు వాళ్ళ అకౌంట్లో లేవు, ఏదో కలెక్టర్ల అకౌంట్లో ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. రేపు కూడా హుజురాబాద్లో ఇచ్చేటువంటి శాంక్షన్ లెటర్లు కూడా ఉత్త లెటర్లుగా ఉంటాయా, పైసలు వచ్చే లెటర్లుగా ఉంటాయని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను మొన్న డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నా, నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే, పేదరికం పోవాలనే భావన ఉంటే
ఇవాళ నీ మాటలు అబద్ధం కాకపోతే 2,000 కోట్ల రూపాయలు తక్షణమే. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నా హుజూరాబాద్ దళిత జాతికి వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో 10 లక్షల రూపాయలు జమ చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఆ 10 లక్షల మీద కలెక్టర్ల యజమాయిషి ఉండకూడదని, ఆ 10 లక్షల మీద బ్యాంకర్ల యజమాయిషి ఉండకూడదని, ఆ 10 లక్షల మీద వాళ్లకు ఖర్చు పెట్టుకొని వాళ్ళ బతుకులు బాగు చేసుకునేటువంటి ప్లాన్ ప్రణాళిక వాళ్ళకే ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఇది ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అన్నట్టుగా కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే పెట్టినట్టుగా ప్రజలు భావిస్తారు. కాబట్టి మీకు నిజాయితీ ఉంటే ఆనాడు అదే దుబ్బల మీద రైతు బంధు కార్యక్రమాన్ని మీరు అనౌన్స్ చేశారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ జిల్లాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా మీరు ఇచ్చిండు రైతు బంధు 15,000 కోట్ల రూపాయల సంవత్సరాలు మీరు ఇస్తున్నారు. ఈ దళిత బంధును కూడా హుజూరాబాద్ అనే పద్ధతి కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రాంతం అన్ని ప్రాంతాల దళిత బిడ్డలకు ఇచ్చే ప్రయత్నం చేయండి. దళితులకు ఇస్తే ఎవరికి కూడా అక్కసు ఉండదు. దళితులకు ఇస్తే ప్రతి ఒక్కరు హర్షిస్తారు, సంతోషపడతారు. వాళ్ళతో పాటుగా ఇవాళ ఒడ్డెర్లు ఉన్నారు, ఎరుకలోళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు. ఏ తేజాబు అయితే నమ్ముకొని వాళ్ళు బతుకుతారో విశ్వకర్మ అదే తేజాబు మింగి చచ్చిపోతా ఉన్నారు. విశ్వకర్మలు ఉన్నారు, ఇవాళ రజకులు ఉన్నారు. ఇప్పటికీ మీరు శరుణులకు ఇచ్చినటువంటి ఆ కరెంటు సబ్సిడీ అమలు కావట్లేదు. నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కులాలని, చిన్న కులాలని, అలాంటి వాళ్ళకు కూడా మీరు పెద్దవాళ్ళకి ఏమని చెప్పి కోరట్లేదు. నేను కనీసం చిన్న వాళ్ళకైనా ఈ రాష్ట్రంలో ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని, సుసంపన్నమైన రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మనం రాసుకున్నాం కదా. అలాంటి రాష్ట్రం రావాలంటే, ఇది రిచెస్ట్ స్టేట్ అని చెప్పింది కాబట్టి, ధనవంతమైన రాష్ట్రం అని చెప్పింది కాబట్టి, పైసలు కొదలేదని మీరు పదే పదే చెప్తారు కాబట్టి, మనసు ఉంటే మార్గం ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి, మరి మనసు లేదా, డబ్బులు లేవా, ఈ జాతులు కూడా మీరు ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రుణమాఫీ విషయంలో 2018లో మీరు ఇచ్చిండ్రు 100,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని. ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ 2 లక్షలంటే మీరు 100,000 రూపాయలు ఇచ్చిండ్రు, నమ్మిన మిమ్మల్ని. వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు, ఇచ్చేటోళ్ళు కాదని చెప్పి ఇప్పటికీ 25,000 రూపాయల లోపు మాత్రమే అమలు చేసిండ్రు, 50,000 అమలు చేస్తా అని చెప్పి అంటున్నారు. ఏ పూటకు ఆ పూట పని అక్కర తీర్చుకోవడానికోసం ఇచ్చేటువంటి మాటలు తప్ప ఇవి నిజమైన మాటలు కాదు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే దళిత ప్రజానికాన్ని నా విజ్ఞప్తి చేస్తున్నా. దళిత మేధావుల్లారా, యువకుల్లారా, ప్రజలారా, ఇవాళ అన్ని విషయాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మోసం మాటల్ని నమ్మకూడదని, ఖచ్చితంగా వీటి అమలు కోసం మాలాంటి బిడ్డలుగా కొట్లాడతాం, తప్పకుండా మీరు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఆ దుబ్బల మీద మీటింగ్ ఎవరు వచ్చినండి? హుజూరాబాదు దళితుల కోసం సభ పెడితే హుజూరాబాద్లో ఉన్న దళితులు మంచిగా పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులంతా కూడా రావాలి, కానీ వచ్చిందా? హుజూరాబాదులో దాదాపుగా 50,000 ఓట్లు ఉన్నాయని చెప్పి అన్నారు. ఒక 50-60,000 జనాభా ఉన్నది. హుజూరాబాద్లో ఉంటుంది 40,000 మందో 30,000 మందో మాకు ఇస్తాను 15 లక్షల రూపాయలు చొప్పున అని చెప్పి బ్రహ్మాండంగా తయారై పెళ్లికి పోయినట్టు రావాలి, కానీ వాళ్ళు రాలే. వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ లొల్లి పెడితేనేమని చెప్పి రోడ్ల మీదనే బస్సులని ఆపిండు. ఎవరు వచ్చిండ్రు? ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, మహబూబ్నగర్ నుంచి వెళ్ళి, అలంపూర్ నుంచి వెళ్ళి, అంటే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మీ కార్యకర్తలను సమీకరించుకొని మీటింగ్ పెట్టుకుంటే కూడా అందులో కూడా పసలేదని, స్పందన లేదని, ఎన్నిసార్లు మీరు నినాదం ఇచ్చినా కూడా వాళ్ళ ముఖాలలో కళ లేకుండా పోయిందంటే, అంటే ఆ వర్గాల్లో కూడా ఏముందో ఒకసారి తెప్పించుకోండి. మీరు ఎవరి మాట వినరు. ఇంటెలిజెన్స్ ఇచ్చే కూడా రిపోర్ట్ కూడా మీరు చదివే ఓపిక మీకు లేకపోవచ్చు, దాన్ని అంగీకరించకపోవచ్చు, కానీ దాని ఫలితం ఇవాళ ఇండియా టుడే సర్వే రిపోర్ట్. ఇంకా ఇది రివైవ్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కిందికే పోతుంది. హుజూరాబాద్ ప్రజానీకం చైతన్యవంతమైన ప్రజలు వాళ్ళు. ఏదో గొర్రె లేక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతుంది విని ఇట్లా గొర్రె లేకుంటారని చెప్పి మీరు భావించారు. వాళ్ళు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారో, చిన్న పిల్లలు వాళ్ళ వైరల్ అవుతూ ఉంది. ముసలి వాళ్ళు వైరల్ అవుతారు. వాటిని చూసి సిగ్గుపడాలి. వాళ్ళ ఇళ్ళలో పోయి మీరు ఎందుకు మాట్లాడని చెప్పి వాళ్ళు బెదిరించు కాదు, పోరాగాల దగ్గర పోయి బెదిరించు మంచిది కాదు. ఇవాళ ఎవరెవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళ ఇళ్ళలకు పోలీసులు పోయి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గట్ల నువ్వు బెదిరింపుల ద్వారా, అదరకొట్టడం ద్వారా,
హుజూరాబాద్ ప్రజల్ని మీరు దారికి తెచ్చుకోలేరు. హుజూరాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు, ప్రేమకు దండం పెడతారు. వాళ్ళని కనుక బెదిరించే ప్రయత్నం చేస్తే ఎవరు రాను అని చెప్పి తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు.